Miss Sayed. Ada. Bye-bye. మీరు ఎతుకుతున్నాడు, ఎక్కడే ఉన్నాడు, రారా బయటికి. నన్ను పట్టించారేంటి, చెప్పేసరండి పిల్లారా. బాబాయ్ వీడికంత సీన్ లేదు గాని తొందరగా తీసుకెళ్ళండి. వాడిని పట్టుకెళ్ళి జీబులో పడేయండిరా. వాడు చంపేస్తానా నీ కళలో భయం లేదేంట్రా. జోడర్ గయా సంజో మర్ గయా. నీ పేరేంట్రా? గబ్బర్ సింగ్. ఎవరు పెట్టారు? పెట్టడానికి అమ్మానాన్ లేరని నేనే పెట్టేసుకున్నా. అవును సార్, నా పేరు కూడా సాంబాన్ పెట్టాను మా ఫ్రెండ్. మేడం రమణాజీ మార్కెట్ యార్డ్ లో ఉన్నారు. పాంచ్ గుణా చార్ 20 కా ఆసిల్ ఈ మిగిలిన బస్తాలండి. రమణాజీ నమస్తే అమ్మా, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఈసారి పంట బాగా వచ్చింది అనుకుంటాను. మాకు గానీ న్యాయం జరగకపోతే ఇదే ఆఖరి పంట అవుతుందమ్మా. రాఘవ వాళ్ళు ఎక్కడ? మీరు చెప్పినట్టే ఊర్లో వాళ్ళందరి దగ్గర సంతకాలు సేకరించాం. ఇవిగోండి కాగితాలు. హరినారాయణ గారు మీ పోరాటం గురించి మొత్తం చెప్పారు. ఈ సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత నాది. బైరో మార్చులు వస్తున్నారు చాచా. ఎప్పటిలోగా చాచా, ఈసారి చాలా మంది వస్తున్నారు చాచా. ఎంత మంది అయినా సరే వేసేస్తాం. రాఘవ ముందు మీరు బ్రతకుండడం ముఖ్యం. న్యాయం మీ వైపు ఉంది, నేను మాట్లాడతాను. అప్పటిదాకా పిరికితనంతో బతకాలా? పిరికితనం కాదు, ఇప్పుడు వాళ్ళ బలం ముందు మన బలం చాలదు. చాచా రాఘవ నా మాట విను. హరినారాయణ గారు కాపలా పెట్టిన కుక్కలు ఎక్కడున్నాయో చెప్పండి. కనీసం మీ ప్రాణాలైనా దక్కుతాయి.
బయటికి రండి. మీ యముడు రాజా భైరవ్ సింగ్ వచ్చేస్తున్నాడు. ఊళ్ళో జనాల ఏడుపుల కోసమే పోరాటం చేసేది. మరిక్కడ పిల్ల ఏడుస్తోందా? దమ్ముంటే వచ్చి ఆకుండ్రా. మీరు రాకపోతే దీన్ని చంపేస్తా. చూడండి రమణారావు గారు, నాకు ఈ మట్టిని అమ్ముకోవడం ఇష్టం. ఇలా అంటించుకోవడం కాదు. ఈ నేలలో కోట్లు విలువ చేసే గనులున్నాయి. వాటిని తవ్వి మైనింగ్ చేసుకోవడానికి గవర్నమెంట్ కి డబ్బులు కడితే మధ్యలో మీరేంట్లో అడ్డు తగులుతున్నారు. తరతరాలుగా ఈ నేలతో మాకు అనుబంధం ఉంది. అన్ని వదిలేసుకుని ఎక్కడికి వెళ్ళగలం? 70 ఏళ్ల నుండి అనుభవిస్తున్న మీరే తరతరాలంటే అంతకు ముందు కొన్ని 100 ఏళ్లు ఈ భూములు మా రాజవంశాల ఆధీనంలో ఉన్నాయి. అందుకు మేమేమనాలి? అందుకని ఇలా మనుషుల్ని చంపి వ్యవసాయ భూములు లాక్కోవడం అన్యాయం కదా? సివిల్ రైట్స్ లాయర్ సాబ్జీ, మీకు పైనున్న వ్యవసాయం కనపడుతోంది, నాకు దాని కిందున్న వ్యాపారం కనపడుతోంది. ఈ వ్యవసాయ భూములను మైనింగ్ చేయాలనే నీ కోరిక మేం బతుకుండగా నెరవేరదు భైరవ్ సింగ్. అసలు నువ్వు బతుకుంటే కదరా. మీరు ముక్కుకు పెట్టుకునే పుడక, చెవులకు వెళ్ళడం దిద్దులు, కాళ్ళకు పెట్టుకునే మెట్టెలు, ఆఖరికి వీళ్ళందరూ వ్యవసాయానికి వాడే పనిముట్లు ఎక్కడి తస్తాయి? నాలాంటోళ్ళు మైనింగ్ చేస్తేనే కదా లేదన్ను. ఈ గాయతా లాగే వీళ్ళ జీవితాలు కూడా చెల్లా చెదరైపోవాలి. ఈ రతన్పూర్ సంస్థానానికి కింగ్ భైరవ్ సింగ్. ఇక్కడ నాకు ఎదురు తిరిగే దమ్ము ఎవడికుందిరా? నువ్వే చేసుకుంటావు లేరా? ఫస్ట్ నైట్ మాత్రం నేను నా గ్యాంగ్ చేసుకుంటా. మొట్టమొదటిసారి కబ్బర్ సింగ్ తెప్పెంటూ చూసాం. ఆ రోజు వాణ్ణి చూసి పరిగెత్తిన మేము ఈ రోజు వరకు పరిగెత్తూనే ఉన్నాం. तो तू है गब्बर सिंह, अब तुझे डर क्या है हम दिखाएंगे. अरे नौटंकी साले, तू हमसे डर की बात कर रहा? तू
हम डर का डेफिनेशन है भाई, गुटले काट दो उसको। అలా వదిలేసినట్టు అనిపిస్తాను రా, మన వచ్చే ప్రతి కౌంటర్ కు మీనింగ్ ఉంటుంది, చేసే ప్రతి ఎన్కౌంటర్ కి ఒక టైమింగ్ ఉంటుంది। అందరూ కలిసి క్షమించడం తప్పులు చేశారు, అందరినీ గాలి చేస్తా, ఒక్కడిని మటుకు అరెస్ట్ చేస్తా, ఆ ఒక్కడోడు మీరే తెలుసుకుంటాం, రండి। ఒక్కడి నేనే, ప్లీజ్ ముజ్ అరెస్ట్ కర్లో బస్। బయట బబ్లు నాకు అరెస్ట్ అంటే ఎలర్జీరా, కానీ ఎన్కౌంటర్ అంటే ఎలర్జీరా। ए हैदराबादी पुलिस, ये तेरे ज्यूरिडिक्शन में नहीं आता है, तेरा नाम क्या है रे? गब्बर सिंह नाम है, सरदार गब्बर सिंह, पूरा हिंदुस्तान हमारा ज्यूरिडिक्शन है बे, कोई शक? नीचे मारे तो ऊपर का ढक्कन खुल जाता, इसको धूल पेट का ट्रीटमेंट बोलते है सरदार। जीना यहाँ मरना यहाँ, ఇలాంటి ట్రీట్మెంట్ చెప్పే నా చెయ్యర్ కొట్టావు, ఏదైనా కొత్త రకం ఉంటే చెప్పరా నీ శీతల ఇంజక్షన్? చాలా బాగా చెప్పారు సాంబు, థాంక్స్ సర్దార్। హకీమ్ సాబ్, అసలు యూటీసింగ్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ పనిష్మెంట్ ఏంట్రా అబ్బాయి? హే సర్దార్, లాలగుడ ట్రీట్మెంట్। హా, అగర్ మై ఇన్కు జాలీ కే మాఫిక్ నరమ్ ఉప్పర్ కరే తో బహుత్ ఆరామ్ మిల్తా, అగర్ వో నీచే కరే తో బత్కు ఉతైచ్ ఉతైచ్ హా ఉతైచ్। రాజు లేనప్పుడు సారంగా రారాదా పోరాదా సారంగా, వద్దు పట్టుకుంటా పట్టుకుంటా వద్దు సర్దార్, రాజు లేనప్పుడు రారాదా పోరాదా గవర్నమెంట్ గోల్డ్ మెడల్ ఇస్తానంటే వద్దు, గన్ను కావాలన్నమాట, నీకేమైనా తిక్కా? కాదు సార్, మీలాంటి వయసు అయిపోయిన వాళ్ళకి మెడల్స్ అని ఇస్తే చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ నాలాంటి వీరజవాన్ చేతి గన్ ఇస్తేనే గౌరవంగా ఉంటుంది, సంబంధ చెప్పు। అవునులే, రోడ్డు మీద దొరికి పెంచి పోలీసు వాళ్ళని చేశా కదా, నా మీద కాకపోతే ఇంకెవరి మీద చేస్తారు? ఇదిగో నిన్ను సీఐగా ప్రమోట్ చేసి రతన్పూర్ కి ట్రాన్స్ఫర్ చేశాం, వెళ్ళు। గురుగారు ఎటు లైఫ్ లో సెటిల్ అవ్వనివరు, కనీసం సిటీలో కూడా ఉండేవరా? సెటిల్ అయ్యావు కదరా, సెటిల్ అవ్వడం అంటే సాలరీ తీసుకోవడం కాదండి, షేర్ చేసుకోవడం। పొద్దున్న లేచినప్పటి నుంచి రౌడీసు కేడీసు తప్ప లైఫ్ లో లేడీసే లేకుండా పోయారు। ఇక రతన్పూర్ లోనే రాసిపెట్టిందేమో, వెళ్ళి వెతుక్కో, అక్కడ నాకు హరినారాయణ అని ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన కూతురుందండి, ప్రాబ్లం ఉంది, మూసుకో, ఊరికి దమ్మున్న సీఏ కావాలన్నాడు, నీకన్నా ఎవడున్నాడరా, వెళ్ళేటప్పుడు ఈ తోకను కూడా పెట్టుకెళ్ళి। నేనెందుకు సార్, నేను లేపుతాను, వెళ్ళాడా? అఘోరించవులే, ఇద్దరిని ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తే కానిస్టేబుల్ దగ్గర అయిపోయాం, వెళ్ళండి। వెళ్ళాలి
మన తర్వాత వచ్చిన ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. అయినా సీఏ గారు రతన్పూర్ లో అడుగు పెట్టాక మెడలో దండేది, ఊళ్ళోకి బండేది. ఎట్లా వెళ్ళేది? సార్ నా పేరు నందులాల్ అండి, కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అవునా? ఫుల్ పాజిటివ్. దొరగారు ఈ పేదవాడు బండిలో వస్తే 10 కావాలి చెప్పుకుంటానండి. రాత్రి ఈయన నేను ఇక్కడ ఎప్పుడు బ్యాగ్ లో ఉంటాడంట. ఎక్కడ మీ కారు? అదిగోనండి. అదే మరట్వాడ గుర్రాల తర్వాత మా రతన్పూర్ గుర్రాలకే గిరాకీ ఎక్కువ అండి. అవునా? ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఏం డిసిప్లిన్ రా, గేట్ ఓపెన్ చేసినా కానీ జనం ఇంత పద్ధతిగా ఉన్నారంటే అబ్బో మామూలు విషయం కాదు. వాళ్ళు లాగింది ట్రైన్ వస్తుందని కాదు సార్, భైరవ్ సింగ్ గారు బళ్ళు వస్తున్నాయి. ఇంకా అటువైపు పడ్డా. మార్నింగ్ సార్. ప్రగడ రండి సార్, వెళదాం. మీరు కూడా. నందుజీ మళ్ళీ కలుద్దాం. తప్పకుండా సార్. సారీ సార్, లేట్ అయింది. ఆ భైరవ్ సింగ్ గారి ట్రక్లన్నీ బైపాస్ రోడ్డు ఉన్న ఊళ్ళో నుంచే తిరుగుతాయి సార్. జనాలు ఎన్ని ఇబ్బందులు పడ్డా వాళ్ళు కనవసరం సార్. ఆ కనిపించే మైన్లన్నీ భైరవ్ సింగ్ గారియే సార్. ఇక్కడి నుంచి రోజు పోర్ట్కి దాదాపు 1000 ట్రక్కులు తిరుగుతుంటాయి సార్. అంతవరకు ఎందుకు సార్? మొన్నటి వరకు ఇక్కడ లక్ష్మాపూర్ అనే విలేజ్ ఉండేది, దాన్ని కూడా భైరవ్ సింగ్ గారు మైనింగ్ గా మార్చేశారు సార్. ఇది ఊరా ఒకప్పుడు? అవును సార్, పచ్చడి పొలాలు సార్ ఇవన్నీ. అలా సర్వీస్ గేట్ లోకి ఎంటర్ అయ్యాను సార్. దీన్ని కొత్తవాల్ బంగ్లా అంటారు సార్, ఇక్కడ నుంచి మీదే సార్. రే సాంబా, బాబా చెప్తే ఏంటో అనుకున్నాను రా, సెటప్ అదిరింది. ఓహో, ఉండడానికి బంగ్లా, తిరగడానికి కారు, ఎక్కడానికి గుర్రం, పనులు పని మంచి సంబంధం కూడా చూసారా? ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు. ఇక్కడ వర్కౌట్ అవుతుంది చూద్దాం. సమోస్రా, ఈ కారు గుర్రం మీరు చూడటానికి, మేము వాడటానికి. ఈ బంగ్లా కూడా మీరు పర్మనెంట్ గా ఉంటానికి కాదు, మీరు పోయేదాకా ఉంటానికి. శేఖర్ గారిని? శేఖర్ కాదు, తూటాల శేఖర్ సింగ్ చౌహాన్, రాజ్పూత్. రాజ్పూత్? యా. మహిళ పర్సనాలిటీ చూడటానికి మేము పాలించే పశువులం కాదు, పాలించే ప్రభువులం. గుడ్ గుడ్. యా. ఈ సంస్థానం దళపతికి స్వయానా మేనల్లుడు సార్. అవునా? అవును సార్. నన్ను వెల్కమ్ చేయడానికి వచ్చా? వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను మిస్టర్. ఇక్కడ మేము పెట్టింది తినాలి, చెప్పింది వినాలి. నువ్వు రెప్ప కొట్టినా మాకు కనిపించాలి, గాలి పీల్చినా మాకు వినిపించాలి. అటు వెళ్తే బంగ్లా వస్తుంది, అటు మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఇటు వెళ్తే అంతఃపురం వస్తుంది, నువ్వు చూడటానికి కూడా వీల్లేదు. ఈ రాజ్పొట్టి గారికి చాలా కష్టాలు ఉన్నాయి. లగేజ్ ఎప్పుడు వస్తుంది? పొద్దున వచ్చేస్తుంది. ఇది ఎవరు కట్టించారు? ఒకప్పుడు ఇది సంస్థానం సార్. ఇక్కడ గుడి, బడి, పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ అన్ని రాజుగారే కట్టించారు. ఆయన ఇప్పుడు లేరు, రాకుమార్ గారే అంతా చూసుకుంటున్నారు. మన అవసరాలని ప్యాలెస్ చూస్తుందంటే మన అవసరం ఈ ప్యాలెస్ ఉందన్నమాట. దొంగల్ని కొట్టాల్సిన చేతులతో దొంగలు కొట్టిస్తున్నాడు, ఈ తిక్కడతో చచ్చిపోతున్నాడు. Thank you.
ఇక్కడ సర్దార్ ఎక్కడమ్మా కనపడతలేదు మీ పేరేంటో హర్షి హర్షి అర్షిన్ చూసావా లేదమ్మా హరినారాయణ గారు వచ్చే టైం అయింది మిథాలి అర్షిన్ చూసావా చూడలేదు ఎక్కడికి వెళ్ళింది ఉప్పుతక్కు ఏం చాచా అర్షి అర్షి ఏంటి మధు ఏంటలా అరుస్తున్నావు యో ఈ రోజు నీ పుట్టినరోజు మంగళస్నానం చేయాలి కదా ఎక్కడికి వెళ్ళావు నేను ప్యాలెస్ లోనే ఉన్నాను కదా ఆ అర్షి నీకు నేనే కాననేగా ఆట పట్టుచున్నావు ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్తాను మధు ఈ ప్యాలెస్ లో నాకు ఇష్టమైన చోట ఏదో నీకు తెలుసు కదా కాంచనవనం మర్చిపోలేని నా జ్ఞాపకం ఆ కొంచెం అలా కిందకి రానివ్వాలి అంతే నీకు గుర్తుందా ఒక రోజు అమ్మ నాన్న सायंत्र मगाड़ వెల్కమ్ టు రతన్పూర్ రాజమాణిక్యం సార్ మన స్టేషన్ ఎస్ఐ లేబర్ సార్ ఎక్కేదాకా తాగుతారు దిగేదాకా కొట్టుకుంటారు ఇక్కడవన్నీ కామనే మీరు స్టేషన్ కి వెళ్ళండి నేను స్నానం చేస్తా సార్ ఒక్క నిమిషం సార్ మన వాళ్ళు రెడీ అవుతారు ఇక్కడ సార్ జయ జయ మహాదేవా పొచ్చవ స్వామి మమ్మల్ని ఆదుకోవడానికి రండి స్వామి రండి 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 इवनिमूले सर बेटी समस्या स्टेशन स्टेशन समस्या अगर मन कुर्चा कुर्ची दिन मैं प्लेस चलो रे चलो रे चल चलो रे चल रे चल राजवंशी राजगार तरह आईने राजू देव ऐसी मनि सर
ఎన్ని మడ్డలు చేసినా సరే నవ్వుతానే ఉంటాడు బాబు. అవునా? వావ్ సార్. ఆయనకి నాలుగు చేతులు, ఒకడు అప్పాజీ. అప్పాజీ చంపడానికి దోపిడీలకి స్కెచ్ లేస్తుంటాడు. వావ్. ఇక రెండో వాడు ధన్ను, వాడు చంపుతూనే ఉంటాడు. ఇక మూడో వాడు పఠాన్, పఠాన్ వాడు దోచుకుంటానే పోతుంటాడు సార్. ఇక నాలుగో వాడు మట్కా శ్రీను, ఇప్పుడు చెప్పానే వాళ్ళందరికి బెడ్షీట్లు వేసి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు సార్. కలెక్షన్ రాజా. మీరు లా అండ్ ఆర్డర్ అంటారు చూడండి సార్, అలాంటి దగ్గర ఏముండదు సార్. అసలు మీకు పనే ఉండదు సార్. సాంబల్ లా అండ్ ఆర్డర్ పనే లేని కాడికి ఏం చేయాలి అన్నప్పుడు అనవసరంగా వచ్చేవారు అతను. ఈ పక్క వేయించుకుని చాలు కదా, కంటిన్యూ. ఓహో బస్తీ దసాన్ని బాగా ముస్తాబయ్యింది, అంద చందాలవన్నెలాడి ఎంతో మట్కా సీన్ అని చెప్పామే అతనే సార్. బాడీలో ఎనర్జీ లెవెల్స్ బాగానే ఉన్నాయి. నమస్తే సార్. నమస్తే, కూర్చో. కూర్చోమంటాడు కదా, కూర్చో. సరే ఇంకో పాట పాడు వదిలేస్తా. లేదు సార్, డ్యూటీ టైం అవుతుంది, బయలుదేరాలి. పాడమంటారు కదా, పాడొచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్తావు, కూర్చో. పాడు, పాడకపోతే సీన్ సీరియస్ అయిపోతుంది. అబ్బో పాడి. సన్న జాజి పాడక మంచ కాడ పాడక చల్లగా పాడక మాట వినకుండా మాట విన భయంతో నోట్లో నుంచి ఉత్త గాలి వస్తుంది. పాడకపోతే గన్లోంచి బుల్లెట్లు వస్తాయి. పడే వీడే మీరు కోరి కోరి పిలిపించుకున్న సిఐ. రే సాంబా, నా గుండంకులు 100 రూపాయలు ఇచ్చారు తెలుసా? మడిచి జేబులో పెట్టి పాట అదరగొట్టిండు. జహాపన 10 నిమిషాల్లో అతను ప్యాలెస్ లో ఉండాలి. పిలిపించమంటారా? పిలుచుకురా. మున్షీరావు, వీళ్ళని లోపలికి తీసుకెళ్ళండి. రాజకుమారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆశీర్వదించండి. మా ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి అర్షిదేవి. ఈ ఆస్థాన దళపతిగా రాజావారి ఉనికిని కాపాడడం నా విధి. ఇట్స్ అమేజింగ్. ఇది 4వ తరం రాజావారైన రాజా భూపేంద్ర సింగ్ వారిది. అవి మా చరిత్రకు ఆధారాలు. వాటికి విలువ కట్టి మమ్మల్ని మేము అవమానించుకోలేము. మీరే చెప్పండి. ఆక్షన్ కే బాద్ ఫైనల్ ఫిగర్ తయ్ కరేంగే. అభీ ఆప్ 85 లాక్స్ అడ్వాన్స్ లే లీజియే. హలో ఆర్షి డార్లింగ్, అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. ఈ మేనత్త నీకు ఇస్తున్న బర్త్డే గిఫ్ట్ ఏంటో తెలుసా? రాజా విఘ్నేష్ చంద్రవర్మ, ఒకప్పుడు కోటగిరి సంస్థానాధీశులు. 1000 ఎకరాల మాగాణుంది, కోర్టులో ఉందనుకో, వచ్చేస్తుంది. అర్షి, నాన్నగారి ట్రస్ట్ కోసం ఇలా జ్ఞాపకాల్ని అమ్ముకుంటూ పోతే ఎలా? మిస్టర్ వర్మ, అర్షి, మర్యాదగా బయటికి నడవండి. నువ్వు వాళ్ళని కాదు, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. గీతాదేవి గారు మా రాకుమారికి ఎలాంటి వరుడు కావాలో మాకు తెలుసు. మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? తప్పుడు బంధానికి పుట్టిన వాళ్ళ నాన్నగారికి పుట్టారన్న ఒకే ఒక్క కారణంతో రాజావారు 10% బాటామీకిచ్చారు. మీకు మొత్తం కావాలి, దానికి మీ మాట వినేవాడిని అర్షిదేవికి ఎలాగైనా అంటగట్టాలని చూస్తున్నారు. అది ఈ హరినారాయణ ఒంటిలో ఊపిరుంటగా జరగదు. మన వాటా తీసుకుని బయలుదేరు. మీరు తీసుకోమంటే తీసుకోవడమే. ఏంటయ్యా ఇది? వీళ్ళ ఆటలు కట్టించే వజ్రం లాంటి వరుణ్ణి రాకుమారికి తీసుకురావాలి. ఇతను పోలీసా? హలో, అది రాయల్ ఎంట్రీ, మాలాంటి వాళ్ళ కోసం. ఇది కామన్ ఎంట్రీ, మీలాంటి వాళ్ళ కోసం. రారా. ఏంటి ఇదంతా? ఇవాళ మా యువరాణి గారి పుట్టినరోజు, వస్త్రదానం చేస్తున్నారు. ఆవిడ స్వయంగా? అవును. చౌహాన్జీ, చౌహాన్జీ, నాకు చిన్నప్పటి నుంచి రాజులు రాణులు చూడాలి చాలా పిచ్చి కోరికండి. ఒకసారి నేను చూసేస్తానండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. ఒకసారి నేను చూసేస్తానంటే ఒప్పుకుంటారా? కాల్చి పడేస్తారు. రావయ్యా. ఈవిడ ప్రిన్సెస్. అందరూ భోంచేసి వెళ్ళండి. చో వయసు ఎక్కువ అనుకుంటా. పోన్లే, మంచి పనులు చేస్తారుగా. చూడటం అయిపోయిందా? అయిపోయిందండి. ప్రిన్సెస్ గారు కూడా దాదాపు మీ ఏజ్ అనుకుంటా. జస్ట్ 1 ఇయర్ చిన్నది.
Aina, this is none of your business. Man, come on, come on, I say. నువ్విస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. బైరాన్ సింగ్ ని ఎదిరించే పోలీస్ ఆఫీసర్ ని పంపించమని రిక్వెస్ట్ చేశారు. మీరు ఇలాంటి మనిషిని పంపిస్తారని నేను ఊహించలేదు. వాడు ముందు అలాగే ఉంటాడండి, తర్వాత అర్థమవుతాడు. చేయించు. తప్పు మాదేనండి, చనిపోయిన వ్యవస్థలో ప్రాణాలు వెతుకుతున్నాం. కళదడు కళదడు, క్షమించండి. నమస్తే. న్యాయాన్ని టూ కాపాడలేరు, కనీసం మర్యాదనైనా కాపాడుకోండి. ఈ మాట చెప్పడానికి నన్ను రమ్మంట. ఈ మాట చెప్పడానికి నన్ను తెమ్మంట? శేఖర్ సింగ్. అంకుల్, ఈ కిలో పార్సెల్స్ ఉన్నాయి, తీసుకురా. నేనా అంకుల్? నువ్వే. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు. సర్లే, వెళ్ళు. మీరు వెళ్ళండి. అయ్యో, ఏంటమ్మా ఇది? నేను చెప్తున్నాను, మీరు వెళ్ళండి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ రోజు పేరు చెప్పకుండా పారిపోయావు. పేరేంటి? నిన్నే పేరేంటి? నా పేరు. పేరు? పేరు చెప్పు, చెప్పు. అసలు నీలాంటి హార్డ్ కోర్ క్రిమినల్ సైతే ఎలా చెప్పించాలో నాకు తెలుసు, కానీ గన్ ఎందుకులే, పోలీస్ బ్రెయిన్ వాడదాం. చేతిలో బ్రష్, మెత్తటి సుఖమైన చేతులు, మెత్తగా ఉంది. అబ్బే, ఆయన కష్టం చేసే ఒళ్ళు కాదు. మరి నువ్వు ఇక్కడ ఎందుకున్నట్టు? ఇక్కడ నువ్వు ఎందుకున్నట్టు? ఓహో, నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు కదా. ఎందుకు ఫాలో అవుతున్నావు చెప్పు. నీ చేతి కంటిని పసుపుని చూస్తే నువ్వు వస్త్రదానం దగ్గర ఉన్నావు కదా, అంటే నువ్వు ప్రిన్సెస్ ప్రధాన చిలికత్వం అయినావు. మరి రైట్. ఓ, వాట్ ఎన్ అనాలిసిస్. బాధపడకు, మెహూనా నీ ఒంటరి బతికి ఎలా ఉంటుందని నన్ను అడుగు. నేను అదే ఒంటరితనంతో బాధపడుతున్నాను. మనిద్దరం ఒకటే పడవ మీద ప్రయాణిస్తున్నాం. నేను నీకు లైఫ్ ఇస్తాను, హ్యాపీగా వాడుకో, యూస్ చేసుకో, పెళ్లి కూడా చేసుకో, కానీ నన్ను మటుకు బాగా చూసుకో. ఇంకా ముందుకెళ్ళబోయే ముందు ఒక మాట నేసుకుందాం. ఐ లవ్ యూ. నువ్వు చెప్తావు, నన్ను చెప్పండి. చూడు, నాకు 40,000 శాలరీ, దాంట్లో సగం నీ మీదే ఖర్చు పెడతాను. సిగరెట్ అలవాటు కూడా లేదు మరి, నేను బాగా చూసుకుంటాను. నువ్వు వెంటనే చెప్పాల్సిన పని లేదు, టైం తీసుకో, ఆలోచించుకొని చెప్పు. నేను చెప్పడం సిగ్గేస్తుంది. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. మీ ప్రిన్సెస్ పక్కన ఉందే? ప్రిన్సెస్ పక్కన మధుమతి. వావ్, వాట్ ఎ స్వీట్ నేమ్. సెట్ అయిపోయినట. సెట్ అవటం ఏంటి? ఇంతకుముందే సెట్ అయిపోయింది, కానీ ఇప్పుడు మ్యాటర్ సెటిల్ అయింది. అంటే ఇంత ముందే తెలుసా నీకు? పడబోతే పట్టున్నానుగా, అన్నన్నే పడేసింది. నా మధుమతి అలాంటిది కాదు, నాకు తెలుసు. చూస్తావా? హలో హలో, ఎవరు అతను? వాటర్ ఫాల్స్ దగ్గర నన్ను సేఫ్ చేసింది అతనే. ఇలా ఇలా అంటున్నాడేంటి? వేళ్ళ గుండ్రంగా తిప్పితే ఆంటీ అని అర్థం. నువ్వు వాళ్ళ ఆంటీలా ఉన్నావు. జహాన్, ఈ పువ్వు తనకి ఇవ్వు. ఇది పువ్వా? యువర్ హైనెస్. నమస్తే. మీరు కొంచెం లోపలికి వెళ్తారా ప్లీజ్ మేడం? పదండి. పడబోతే పట్టుకున్నాడంటగా తను చెప్పాడా? ఏం చెప్పకూడదా? కాదు, ఈ విషయం నాకు అర్షికి తప్ప ఇంకెవరికి తెలియకూడదు అనుకున్నాను. మీరు ఇలాంటి విషయాలు కూడా డిస్కస్ చేస్తారా? అదందరికీ జరిగేదేనండి, ప్యాలెస్ మనుషులు కాబట్టి పెద్ద న్యూస్ అయింది. మీరు కూడా మీ మనసులోనే దాచుకోండి. మీరు బాగా దాచుకున్నట్టున్నారు. ఏం చేయమంటారు? చెప్తే ఆయన ఉద్యోగం మీద పడతారు. నేను తప్పు చేస్తే పడరా మరి?
తప్పేంటండి, మగాడు చేసేప్పుడు చేశాడు, మీరైతే వదిలేస్తారా? ఓహో, మాకంత అవకాశాలు ఎప్పుడు దొరుకుతాయిలేండి. ఇది ఇస్తే తీసుకునేది కాదు, వచ్చినప్పుడే వాడుకోవాలి. ఓహో, అయితే బయటపడే ఉద్దేశం లేదా? ఎందుకు పడాలి, సీక్రెట్ గానే ఉంచండి. అమ్మని తీసుకో. సరే ఇంకేమంటా సార్? వెళ్ళి ఆ తెక్కను అడుగు చెప్తాడు. ఏంట్రా జల్సీ ఫలో, ఎందుకు వస్తున్నావు? కొత్తగా ఏం అనలేదు. సరే కట్లని చెప్పమంటా సార్? పోలీస్ బ్యాట్ చేయరా. పోలీస్ బ్యాట్? పోలీస్ బ్యాట్ అంటే ఏం లేదురా, క్రికెట్ బ్యాట్ కి వికెట్ కి మధ్యలో ఉండాలి సిక్సర్లు కొట్టడానికి. ఏ సిక్సర్లు? పోలీస్ సిక్సర్లు. అర్థమైంది సార్. అయ్యా అయ్యా, ఒక్కసారి మంత్రి గారిని బయటికి రమ్మనండి అయ్యా. వదరాలనే ఆమె సాహెబ్ సెమిలేక బచ్చో కి పాఠశాల సంకల్పం. బల్లో ఉండాల్సిన చదువులు బజాన పడుతున్నాయి. అయ్యా, మా పిల్లల చదువుల సంగతి ఈసారి అయ్యాలో చూడండి అయ్యా. అది మాట్లాడడానికి వచ్చాను. రండి హరినారాయణ గారు, ఏం తీసుకుంటారు? కాఫీ టే కూల్ డ్రింక్? నమ్మకం. రేపనేది బాగుంటుందన్న నమ్మకం ఇస్తారా? ఏంటి మళ్ళీ ఆ బడి గురించేనా? ఈ బడి గురించి రాజావారి ప్రాపర్టీస్ లోంచి ఓ ప్యాలెస్ నిచ్చారు. మహారాజా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పిల్లల్ని ఉచితంగా చదివిస్తున్నారు. ఆ స్కూల్ ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు. ప్యాలెస్ లో పాత సామాన్ అమ్ముకుంటున్నారు కదా, ఆ స్కూల్ కూడా ఇచ్చేస్తే అమ్ముకుంటారేమో. భలే చెప్పావన్నా. మంత్రి వైనా నీకు మోచేతి నీళ్లు తాగి అలవాటు పోలేదు, అనుభవిస్తావు. అయ్యా మంత్రి గారు ఏమన్నారయ్యా? అలాంటి ఖద్దర్లు ఇలాంటి ఖాకీలు ఉన్నంతకాలం మన బతుకులు మారవు. ఈయనేంట్రా ఇప్పుడు నా మీద పడతాడు? రాజమాణిక్యం ఏంటి ఇదంతా? మామూలే సార్, మినిస్టర్ వస్తే చాలు వీళ్ళ కొత్త కష్టాలు గుర్తొస్తుంటాయి. వెళ్ళండి 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 మిమ్మల్ని వెళ్ళండి. నేను చదువుకుంటానంటే స్కూల్లో దొంగలు పట్టారని మా అమ్మ చెప్పింది. మీరు పోలీస్ కదా, వాళ్ళని పట్టుకుంటారా? సాంబా సర్దార్, చాలా కాలం తర్వాత బడికి వెళ్ళాలనిపిస్తున్నారా? వెళ్దాం. తప్పని మీరే ఒప్పుకున్నారు కాబట్టి 10 నిమిషాలు ఇదంతా ఖాళీ అయిపోవాలి, ఇది మళ్ళీ స్కూల్ అయిపోవాలి. 10 నిమిషాలు. ఆల్రెడీ 2 మినిట్స్ హోగయా, తొందరగా ఖాళీ చేయండి లేకపోతే బేస్మెంట్లు పగిలిపోతాయి. ఆయన సంగతి మీకు తెలియదమ్మా? ఈ హడావుడంతా దేనికోసం చేస్తున్నారో తెలుసు, గాని నీ ఓడి రేట్ ఎంతో చెప్పు, లేదంటే ఆయన డబ్బుకి భయానికి లొంగడు. ఆయనకి మీరు ఓన్ అవ్వాలంటే ముందు ట్యూన్ అవ్వాలి, లేకపోతే ఫ్యాన్ అవ్వాలి లైక్ మీ. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? ఐక్యం అనుకుంటున్నాను బే. గల్లలు తెలుసంటా స్ట్రాటజీ, స్ట్రాటజీని అప్లై చేయండి. సర్దార్ అంత ఈజీగా చెప్పకూడదు. సర్దార్ మీద స్ట్రాటజీ ఏంట్రా? ఇట్స్ ఎ వెరీ ట్రాజెడీ. వీడి కాయ కచ్చోడి బజరంగి. హకీమ్ అందరూ కలిసి ఏం చేస్తారు? మంచి నీళ్ళు తగ్గుదామని. ఇది కన్ని కళ్ళు వచ్చినట్టున్నాయన్నా.
अरे रंजीत सिंह तू यहां नहीं सुन कनल बटन रख कनल बटन बटन कर रे ब्रूस्ली की बाबा ఎలా ఉన్నాడన్నా ఎరా ఇవన స్ట్రాటజీలు ఇంకేమైనా ఉన్నాయా హ వీడే అదే బా నీ కుండుడి చాలా మంచి లాజిక్ చెప్పా మూర్తి బజరంగి తప్పు చేసిన విద్యార్థులను దండించడం మాస్టర్ గా నా కర్తవ్యం కదా చేసేది క్లాస్ లీడరా క్లాస్ లీడర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ నేనే వాళ్ళ దగ్గరికి వస్తాను స్కూల్ ని బార్ చేస్తాం బార్ ని స్కూల్ చేసేస్తాం 5 మినిట్ మే స్కూల్ స్కూల్ బనాకే చూడుగా ఏడున్నర లక్షలు సార్ సార్ మాకు ఈ పని తప్ప వేరే పని రాదు తిరిగి పని దొరికే వరకు మీ అవసరాలకు పనికి వస్తాయి థాంక్యూ సార్ ఏం చేస్తున్నారో తెలుస్తుందా చట్ట ప్రకారం డబ్బు గవర్నమెంట్ కట్టాలి రాజమాణిక్యం చట్టం నా చుట్టం రా 1000 రూపాయలు దొరికాయని రాసుకో నేనేం చెప్తే అదే ఎఫ్ఐఆర్ అర్థమైందా అర్థమైంది మళ్ళీ మన స్కూల్ మనకొచ్చింది దేశాన్ని ముందుకు నడిపించడానికి మీలా చదువుకున్న వాళ్లే కావాలి బాగా చదువుకోండి సార్ పెద్దాని మీకు థ్యాంక్స్ చెప్పేటప్పుడు ఒక్క ఫోటో తీసుకుంటాను సార్ అవునా షూర్ తీసుకో తీసుకో సార్ కొంచెం నవ్వండి సార్ షూర్ సార్ వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు సార్ పొజిషన్ అందరితో ఫోటో దిగాలంటే అదృష్టం ఉండాలి సార్ థ్యాంక్ యూ సార్ నాక దా దా థ్యాంక్ యూ ఒక్క నిమిషం హలో హలో ఫోన్ చేసి మాట్లాడండి లైన్ లో ఉన్నారా లేదా ఆల్రెడీ లైన్ లోనే ఉన్నా ఏయ్ హువా ఏంటి ఫోన్ చేసావ్ థాంక్స్ చెప్పాలని ఎందుకో ఈ ఊర్లో పిల్లలు మళ్ళీ స్కూల్ కి వెళ్తున్నారంటే మీ వల్లే కదా ఎవరిపైన వాళ్ళు చేసి థాంక్స్ చెప్పకూడదు అదేదో గొప్ప అనుకుని అప్పుడప్పుడు చేస్తుంటారు సరే లంచ్ కి రండి మిమ్మల్ని ప్రిన్సెస్ పిలుస్తుంది పిలుస్తుంది ప్రిన్సెసా నువ్వా ఎవరం పిలిచినా ఒక్కటే రండి షూర్ షూర్ ఏంటి జరుగుతారు ఇంత హ్యాపీగా ఉన్నా లంచ్ పిలిచారా ఏంటి మన లంచ్ పిలిచారా నన్ను పిలుపు ప్యాలెస్ నుంచి కదా కొంచెం పద్ధతిగా వెళ్ళాలరా రెడీ చేసుకో గబ్బర్ సింగ్ అయ్యో నాకే మహారాణి వేషం వద్దమ్మా అసలే పోలీస్ ఆఫీసర్ ఆయన ఈ వేషం నన్ను జైలుకు పంపిస్తావమ్మా వద్దమ్మా ప్లీజ్ మధు నా కోసం ఒక్కసారి ప్లీజ్ ఓకే హైనెస్ హైనెస్ సారీ సారీ నమస్కారం అండి క్షమించాలి కూర్చొని 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 మీరు పర్లేదండి క్షమించాలి సారీ అండి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టుకుంటున్నాను అయ్యో మీరు మరీను ఇష్టంగా పిలిచినప్పుడు ఇష్టంగానా నేను గతంలో కూడా చాలా మంది పెద్దవాళ్ళకి సాయం చేశాను ఇంతవరకు నన్ను ఎవరు ఇలా పిలవలేదు నాలాంటి కూడా ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు అలా అనుకోకండి మన మన ఒకటి ఒక్కటే నిజంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అతిథులకు ముందు ఆచారం ఉంది అది పూర్తిగా అనిద్దాం చేసేది దిక్కుమాల పని ఆచారం ఒకటే కూర్చోండి ఇప్పుడే వస్తాను అలాగే వెయిట్ చేస్తాను ఏ సర్దార్ షేక్ మర్యాదగా చెప్తున్నాను నా మాట విను నువ్వు మధుమతిని మర్చిపోవటం బెటర్ అయినా నాకు తెలియకడుగుతున్నా శేఖర్
మధు మీ ప్యాలెస్ మెంబర్ గాని మీ ఫ్యామిలీ మెంబర్ కాదుగా కాదు ఏదో ప్రిన్సెస్ అయినట్టుగా ఎక్కువ ఫీల్ అవుతున్నావు నువ్వు ప్రిన్సెస్ అయితే ఈ కత్తితో నీ తలనరికి ఎప్పుడో కోటకుమ్మని కట్టేసేవాడి జాజీ జాపత్రి జ్యూస్ తాగుతున్నాడు అలాగే చూడు మధు, నారాని మగాడిని గూగుల్ అంతా ఎత్తినా దొరకడు. అయినా బంపర్ ఆఫర్ బెల్ కొడతానంటే తలుపు తిని అంటావేంటి? నా గురించి నీకేం తెలుసు? బాగుంటాం, భార్య అయితే ఇంకా బాగుంటావు. అయినా చూడు, ఎంతకాలం ఇలా మహారాణిలో చూసుకుంటాను, చూసుకోనా? తీసుకోండి. ఇవి భోజనానికి ముందు అతిథుల్ని ఆని ముత్యాలతో సత్కరించడం మా ఆచారం. అయ్యో, ఈ ముత్యాలు నేనేం చేస్తా? అయ్యో, నువ్వు అప్పుడే వచ్చేసావా? లేదు, ఇంకా వంటగదిలో ఉండి కిళ్ళీలు చుట్టుకుంటున్నాను. కిళ్ళీలు తెచ్చారా? ఆ, తెచ్చాను. రండి, భోజనం చేద్దాం. అక్కర్లేదు, మిమ్మల్ని చూస్తేనే కడుపు నిండిపోయింది. షేకు, జాయిన్ అస్ నో. ఐ డోంట్ వాంట్ టు జాయిన్. ఓకే, నేహా వదిలేయండి, మీరు కూర్చోండి. మీరు కూడా. అంత హిస్టరీ ఉన్న రతన్పూర్ ప్యాలెస్ మన హోటల్స్ గ్రూప్ కి ఇస్తాం అంటుంటే ఈ భైరో సైరన్లకి భయపడిపోతావా? నోవే. ఈ బిజినెస్ టైకూన్ రమేష్ తల్వార్ తో పెట్టుకుంటే ఎవరైనా లేచిపోవలసిందే. నా 13వ ఏట నా కళ్ళ ముందే మా నాన్న దీన్ని వేటాడుతుంటే ఇది ప్రాణాల కోసం పోరాడుతుంది. అవతల వాళ్ళకి ఛాన్స్ ఇస్తే అది పోరాటం, ఆ ఛాన్స్ కూడా మనమే తీసుకుంటే అది వేటాడటం. నాకు వేట నచ్చింది. మా నాన్న చెప్పాడు, రాచపుట్టక పుట్టాక వేటాడాలి, విస్తరించాలి, నచ్చింది లాక్కోవాలి అని. అది ఈ రతన్పూర్ సంస్థానం రాజుకి నచ్చల. వాడికున్నదంతా ఈ జనానికి ఇచ్చుకుంటూ పోయేవాడు. మేము జనం దగ్గర లాక్కుంటూ మా భూములు విస్తరించుకుంటూ పోతుంటే తట్టుకోలేకపోయాడు. ఊరందరి మధ్య ఆ రాజు మంటు హరినారాయణ మా నాన్నని కఠినంగా శిక్షించాడు. చూడేలా ఉన్నాడు. ఈయన హాస్పిటల్ బెడ్ మీద కోమాలో ఉంటే వాడు పెళ్లంతో షికారు కడుతున్నాడు. చంపేయాలనుకున్నా, చిన్నపిల్లాడి కదా, షూట్ చేయడం చేత కాదా? ఆ చావు వార్త చెవులో చెప్పగానే మా నాన్న కోమాలోంచి బయటికొచ్చాడు. కానీ ఏం లాభం, జీవజ్జమంతా అయిపోయాడు. మాకు న్యాయం చేసిన ఆ కుటుంబానికి మీరు సాయం చేస్తారా? ఇప్పుడు ఆ ప్యాలెస్ని హెరిటేజ్ హోటల్ చేస్తే ఆదాయం వస్తుందని ట్రై చేస్తున్నారు. నీ ముందిద్దరు వచ్చారు, చెప్పా వినలా, చంపా, ఇప్పుడు నువ్వు వచ్చావు, ఏం చేద్దాం? సార్, సార్, ఎవరన్నా బతకడానికి బిజినెస్ పెట్టుకుంటారు, చావడానికి కాదు సార్. మీ కుటుంబాల మధ్య ఎన్ని గొడవలు ఉన్నాయో నాకు తెలియదు సార్. సార్ ప్లీజ్, మమ్మల్ని వదిలేండి, మేము వెళ్ళిపోతాం. అవును సార్. భోజనం చేసి వెళ్ళండి. గాయత్రి, వెళ్ళొస్తాను. రైట్ వర్క్ స్టార్ట్ అయింది సార్. గుడ్. రాజా సాబ్, మై మట్కా సీను సాబ్. అప్పచ్చి, ఏంటంట?
ఏమిలే సార్, కొత్త సిఐ వచ్చాడంట, బిజినెస్ బంద్ చేయించి స్కూల్ ఖాళీ చేయించాడంట. ఇలాంటి వీధి కుక్కని నా దాకా రానివ్వకు. అర్థమైంది సబ్జీ, పటానికి ఫోన్ చేసి చెప్తా. మీరు ఎక్కడ సబ్జీ? వెళ్ళిపోయి అరగంట అయింది అక్కడ. ఆడు పట్టించుకోక ఈడు పట్టించుకోక ఏంట్రా మన పరిస్థితి? మన బతుకులు కుక్క బతుకులు అయిపోయినాయి. ఇలా పండైన క్రిమినల్ గుండైన ఇలాగే పెళ్లిపోలు, అర్థమైందా? ఏంట్రా సాంబా నీ సంగతి ఏంటి? నేను సీనియర్ కదా సార్, జూనియర్స్ కి హెల్పింగ్ చేస్తున్నాను. ఆహా, ఎక్కడా? నిన్నే. హే రాజన్, శృంగార వీరన్. ఏడుసలే గానీ ఆడి కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ అయిపోయిందంట. ఆడి తలపైన గుమ్మడికాయ బెటర్ కాల్చి పడుతుంది. పోదు సార్, సార్ గుమ్మడికాయ కన్నా గన్నే బెటర్. మీ దృష్టి అంతా టార్గెట్ మీద ఉండాలి. మంచిది. డిసిప్లిన్ లేకుండా కాల్చో చెప్పలేదు. ఏం చేయండి? రెడీ. చిన్నప్పటి నుంచి ముద్దు పెట్టేవాళ్ళు, కానీ ముద్దు పెట్టేవాళ్ళు లేక ముద్దులు కరువాసిపోయాను. ఒక్క ముద్దు పెట్టవా ప్లీజ్? నేను పెడతాను, కళ్ళు మూసుకో ప్లీజ్. ఎవడొద్దు, పెళ్లి చేసుకో, బాగా చూసుకో, ఇష్టం వచ్చినట్టు కొట్టుకో, కానీ బయటికి మాత్రం చెప్ప. కానీ లోపు మాత్రం నా ప్రేమను కాదనుకో ప్లీజ్. ఏ పిల్ల, నేనంటే నీకు ఇష్టం కదా. ఒక్క నిమిషం రాజమండ్రి, ఏంటిదంతా? ఈరోజు రాజా భైరవ్ సింగ్ పుట్టినరోజు, ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇలా ఫైరింగ్ చేస్తున్నారు, అడగరానా? ఎవరికైనా తగిలితే ఇక్కడ ఎవడో అడగడం. ఇది ఇక్కడ ఆచారం సార్. అందనంత ఎత్తులో ఉన్నాడు భైరవ్, చాలా సేఫ్ గా ఉండాలంటే పైకి చూడకూడదు, పాదాలంక చూడాలి. నీలాంటి కాళ్ళు చూస్తాడు, నాలాంటి మాట వినకపోతే రెండు కాళ్ళు ఎరగొట్టి మోకాళ్ళ మీద కూర్చోబెడతాడు. అర్థమైందిగా? మనం ఏంటో చూపించండి. నకరాలు చేస్తున్నారా? తుపాకులు పెట్టండి. కొత్త పోలీసు అడివి కదా, ఇక్కడ రూల్స్ నీకు తెలుసుండవు, మా కళ్ళకి లైసెన్స్ ఉండవు. మీరు వెంటనే ఇక్కడి నుంచి కాల్చి చెప్పి కాల్చి పారేస్తాను అన్నారు. ఏం చేస్తావు? ఒక్కడివి నలుగురిని నాలుగు వైపుల నుంచి లేపుకుంటే ఎంత మంది బొందలు పడుకుంటారు. పడండి. మీరేంటి సార్ ఈ బండిలో? నేను వచ్చిన బండి ముఖ్యం కాదు. ఎక్కడ మీ వాడు పిలువు? ఇదిగో నిన్నే. నమస్కారం అండి, నా పేరు అప్పాజీ అండి. నేను వస్తే భైరవ్ గారు వచ్చినట్టేనండి. మీరు ఊళ్ళోకి దిగ్గానే వచ్చి కలిస్తే బాగుండేదండి. మొన్న మట్కా సెంటర్ పోయించారు, ఇప్పుడు టౌన్ సెంటర్ నుంచి వెళ్లిపోమంటున్నారు. మిమ్మల్ని భైరవ్ గారు పిలిచేలోపు నేను కలుద్దామని వచ్చానండి. చూడండి, మైన్ అంటే నాది అని అర్థం కదండి. నా అనే దానికి ఏదడ్డొచ్చినా తవ్వాలి కదండి మనుషుల్ని కూడా.
రాజమాణిక్యం ఇది పట్టుకోమ్మా. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వాగుడు వాగితే నీ కాళ్ళు వాడి చేతులు ఉండవు. అర్థమైందా? రే ఏయ్, అయినా సగం గెటం చేసుకుని చిరాకులో ఉన్నా, పూర్తి గెటం అయ్యేలోపు ఇక్కడ ఒక్కడు ఉండొద్దు. ఈ పోలీసు వాడు ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు. వాడి కొంచెం ఎక్కువ ఉంటుంటుంది. పెళ్ళైందా? లేదంటండి. అయితే అదే సర్దుకుంటుంది. ఎర్రకోట మీద ఎగిరే జెండా లాంటి వాడు సార్ వాడు. ఎవ్వడి మాట వినడు, మీ మాట వింటాడేమో ట్రై చేయండి. అప్పాజీ, అతను ఎంప్లాయ్, అలాంటి వాళ్ళకి నా అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. చూద్దాం, 12 ఏళ్లకోసారి జరిగే ఉత్సవాలు రేపు గుళ్ళో మొదలవుతున్నాయి. బందోబస్తు వస్తాడు కదా. దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇంతకాలం నేను చెప్పకుండా దాచింది సర్దార్కి చెప్పబోతున్నాను. ఏమని? ఈ సంస్థానానికి వారసురాలిని నేనే అని. కానీ తెలిస్తే ఏం జరుగుతుందో అన్న భయం కూడా ఉంది. సాబ్జీ, సర్దార్ గబ్బర్ సింగ్. రాజా భైరవ్ సింగ్ అంటే అతనే. రాజా భైరవ్ సింగ్ గారు రమ్మంటున్నారు. ఇలాంటి రంగుల రాట్లు ఏ జాతరలోనూ చూడలేదు రాజా. ఇంకా నయం రాజాగారు చూడలేదు. నాకివ్వడానికి నీ దగ్గర మర్యాద లేకపోతే అడుగురా, తంతే టన్నుల కొద్ది మర్యాద వస్తుంది. వచ్చిందా? వచ్చింది సార్. ఇప్పుడు మర్యాద అడుగు. కొత్వాల్ సాబ్, భైరో సాబ్ మిమ్మల్ని రమ్మంటున్నారు. అది పద్ధతి. ఫోన్ కలిగి చెప్పా. రాజా భైరవ్ సింగ్ అంటే నువ్వేనా? అచ్చం కటౌట్ లో ఉన్నట్టున్నావే. ప్రాబ్లం ఏంటి చెప్తే సాల్వ్ చేద్దాం. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే చెప్పు. సర్దార్ గారు. సర్దార్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? భైరవ్ సింగ్, రాజా భైరవ్ సింగ్. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. నేను రాజుని పాలించడానికి పుట్టిన వాణ్ణి. నేను పోలీసుని శిక్షించడానికి పుట్టిన వాణ్ణి. ఇక్కడ నా సంతకం లేని బతుకు ఉండదు, చావు ఉండదు. అసలు చావు బతులు జోలికి వస్తే శాల్తీ కూడా ఉండదు. రాజా భైరవ్ సింగ్, నిన్న మొన్న నాకు అనవసరం. నేను వచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి, టైం మారాలి, టైం టేబుల్ మారాలి. మారకపోతే ఏమవుతుందో తెలుసుగా? బేస్ లేచిపోతే ఉంటాను. బలి పూజకు టైం అవుతుంది. సమ్మ మధు ఇక్కడికే వస్తానంత నేను కనిపించిందా? బండి ఇక్కడే ఉంది, మనుషులే కనపడతలేదు. సంబ ఏంటంట? నా పగ ఇంత అందంగా ఉంటుందనుకోలేదు. బాగుంది కదా ఈ పగని రోజు అనుభవిస్తుంటే. అది ఇంకా బాగుంటుంది.
పిల్లలు రత్నపు దోల్ దాసం మూత జిల్లా మొత్తం వినబడాలి. మళ్ళీ బళ్ళు ఎన్ని గంటలకు వస్తాయి? 3 గంటలకు సార్. I'll make sure that the load reaches you on time. That's my word. Hope you'd enjoyed the sale. Thank you. Saab ji. బండ్లు కదలకుండా ఇక్కడే ఉన్నాయేంటి? ఏమైంది ఏమైంది? సర్దార్ నాకాబందీ పెట్టాడు సార్. బండ్లు వాడి బాడీ మీద నుంచి తీసుకెళ్ళాలి. కా మగతనం చచ్చిందా మీకు? తీయండి బండ్లు. పరిస్థితి ఇదేంటయ్యా? ఎంపైర్ మొత్తం పోయి ఫైర్ మీద ఉంటారనుకుంటే ఇలా ఎఫైర్ మీద ఉన్నారేంటి? సాబ్జీ మీకోసం మంత్రి గారు మొత్తం అసెంబ్లీనే తీసుకొచ్చారు సాబ్జీ. మీ దగ్గర మంచి మార్కులు కొట్టేద్దామని హోమ్ మినిస్టర్ గారు కూడా వచ్చారు సాబ్జీ. మార్కులు కొట్టేటంటే చీప్ గా రుణం తీర్చుకోవడానికి. ఆప్ ఏ బతాయే కి ఉస్కి మౌత్ కైసే హోనీ హై? వాడు బతికే ఉండాలి. ఇన్నేళ్లు కష్టపడి సంపాదించుకున్న భయాన్ని 5 మినిట్స్ లో పోగొట్టేశాడు. ఇప్పుడు జనానికి నమ్మకం పుట్టింది. వెనకపడ్డ మనిషి తిరగబడితే ముందుకొస్తాడు. రాకూడదు ముందు నమ్మకాన్ని, ఆ తర్వాత సర్దార్ గారిని చంపాలి. దీనికి ఏమంటారు?
థ్యాంక్ యూ లేడీస్. సర్దార్ సర్దార్ పాపలు కాల్చి పడుతుంది ఎంటర్టైన్మెంట్. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. ఇన్నాళ్లకు వాడిని ఎదిరించి నిలబడ్డ మగాణ్ణి చూశాను. మీరు నాకు సాయం చేస్తారా? వీళ్ళంతా ఒకప్పుడు మనకు అన్నం పెట్టిన రైతులు. ఆ భైరవ భూదాహానికి మైనికి బలైపోయారు. సర్వం కోల్పోయి శరణార్థులుగా మిగిలారు. ఇలాంటి వాళ్ళెందరూ ఇక్కడ అనాథలుగా జీవిస్తున్నారు. మా రాజా వారి ట్రస్ట్ నుంచి మా సాయం ఏం చేస్తున్నాం? మీ గురించి చెప్పండి. వాళ్ళు నా మేనకోడలు మేనలుడు. ఒకప్పుడు రాజమహల్ ఎంతో కలకలలాడుతూ ఉండేది. ఇప్పుడు ఇలా అయిపోయింది. రాజావారెంతో ఇష్టపడి సేకరించిన ఈ అపురూపమైన వస్తువుల్ని వేలం వేస్తూ ఆశయాల్ని బతికించుకుంటున్నాం. ఇష్టం లేకపోయినా ఈ ప్యాలెస్ ని హెరిటేజ్ హోటల్కి ఇవ్వడానికి రాకుమారి సిద్ధపడింది. దానికి తల్వార్ గ్రూప్ వాళ్ళు ముందుకొచ్చారు. కానీ ఆ భైరో సింగ్ బెదిరింపులకు భయపడి వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. మాకు జనబలం ఉంది, కానీ ఆ జనానికి బలం లేదు. ఆ బలం మీరై వస్తారా? నా అవసరం ఉందనుకుంటే పిలవకపోయినా వస్తాను. పిలుస్తుంటే ఎందుకు రావు? వస్తాను, ఖచ్చితంగా వస్తాను. జీవన్ మే తూ డర్ నహి హిమ్మత్ వాలే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. మేము వచ్చిన విషయం తల్వార్ గారికి తెలుసా? నేనైతే చెప్పాను సార్. హలో తల్వార్ గోల్కు. హర్షీదేవి, ఈ తల్వార్ గారు కావాలనే మనల్ని అవాయిడ్ చేస్తున్నట్టున్నారు. వెళ్ళిపోదాం రండి. ఏమైందండి? మాట్లాడితే మాట ఇవ్వాల్సి వస్తుందని రావట్లేదు. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమాట సార్ ఇది? గొప్పలాడే గోలీలాట రా అబ్బాయి. సమజైందా? సారీ గాయ్స్, నిన్న ఐదుగురిని కొట్టే వాడు ముగ్గురుతో సరిపెట్టావు. గెటింగ్ బెటర్. ఫస్ట్ టైం యూనిఫామ్ తో గాల్ఫ్ ఆడడానికి వచ్చిన వాళ్ళు చూస్తున్నా. సారీ, నేను ఆడటానికి రాలేదు, మాట్లాడడానికి వచ్చాను. ఏం మాట్లాడాలి? హరినారాయణ గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు, విషయం చెప్తాను. నాకు ఇంట్రెస్ట్ లేదని ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళకి అర్థం కదా? రిస్క్ ఉన్న చోట నేను బిజినెస్ చేయలేను. రిస్క్ ఉందని చెప్పి నేను మీలా పారిపోను, ఎదురెళ్తాను. పోగొట్టుకోవడానికి ఏమీ లేనప్పుడు ఇలాగే అనిపిస్తుంది. సారీ సార్, ప్రశాంతత కోసం మీరు రోజు ఆడే ఆటలను ప్రాణాలు పోయేంత రిస్క్ ఉంది. ప్రమాదానికి ఎదురెళ్ళమని నేను చెప్పట్లేదు, కానీ వచ్చి మీద పడిపోతుంటే పారిపోతూనే చెప్తాను. నెలకి 5,000 జీతం తీసుకునే స్థాయి నుంచి 8,000 కోట్ల స్థాయికి ఏ రిస్క్ తీసుకోకుండానే వచ్చారా? నేను మీ దగ్గరికి వచ్చింది ప్రజలకు అండగా నిలబడే రాజు కుటుంబం కోసం. మీ వ్యాపారాన్ని పెంచి మిమ్మల్ని స్థాయిలో ఉంచిన ప్రజలకి కొంచెమైనా తిరిగి పంచాలి కదా. మీ భాషలో చెప్పాలంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా, అది అనుకోండి. తల్వార్జీ, 10 మందికి మంచి చేసేది నాకు ప్రమాదమైనా సరే నేను ఎదురెళ్తాను. ఊహించిన అపాయం నుంచే కాపాడగలిగాను, అలవాటైన అపాయం నుంచి కాపాడలేను. నమ్మి నాతో వస్తే ప్రాణం ఇస్తాను. బాయ్. అతను ఒప్పుకోలేదు కదా సార్. ఎక్కా తొందర అంటారు నీకు. హలో, మండే మార్నింగ్ ఓకేనా? ఇప్పుడే కొలిమిలోంచి తీసిన కత్తిలాగా ఉన్నాడయ్యా, నన్ను నాకు గుర్చేశాడు. నా గురించి చెప్పలేదు తప్పే, కోపం వస్తే కొట్టు తిట్టు, అంతేకాని నీ మౌనాన్ని మాత్రం భరించలేకపోతున్నాను.
ఇప్పుడు మాట్లాడతావా లేదా? ఏం మాట్లాడను. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండే నేను నీ విషయం ఎలా దొరికిపోయినా అని చెప్పి నా మీద నాకే కోపంగా ఉంది. అర్షిని స్థాయి అర్థమయ్యాక నెల జీతం మీద బతికి నాలాంటి పోలీస్ ఆఫీసర్తో నీ జీవితం పంచుకోవటం మంచిది కాదు. నీ స్థాయికి తగ్గట్టుగా ఎవరో ఒక రాజకుమారుని పెళ్లి చేసుకోవడం మంచిది. నా జీవితంలోకి నువ్వు వచ్చాకే కొట్టంత భరోసా, తిరిగి జీవితం మీద ఆశ రెండు కలిగాయి. నాకు ఈ హోదాను గౌరవాలు ఏమొద్దు, నువ్వంటే చాలు. అర్షి నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను ఇప్పటిదాకా ఒకరికి సంజాయిషి చెప్పుకునే పరిస్థితిని తెచ్చుకోలేదు, తెచ్చుకోను కూడా. నాకు నువ్వంటే ఇష్టం ఉంది, మర్యాద ఉంది. ఆ మర్యాదతోనే మనం దూరం అవడం మన ఇద్దరికీ మంచిది. ఒక్కసారి మనసిచ్చి ఇప్పుడు మర్యాద ఇస్తానంట పెట్టి నాకేమొద్దు. నాకు నువ్వు కావాలి, నేనేంత ఉండాలి. నేను పంచరంలో ఉన్నాను సర్దార్. నువ్వు నిజంగా ప్రేమిస్తే నన్ను ఇలాగే వదిలేస్తావా? సాబ్జీ, రమేష్ తల్వార్తో గబ్బర్ సింగ్ మాట్లాడాడంట సాబ్జీ. ఊర్లోకి ఇట్నుంచే వెళ్ళాలని వాళ్ళు భయపడుతుంటే గబ్బర్ సింగ్ వాళ్ళకి ఎస్కార్ట్ ఇస్తానని మాట ఇచ్చాడు రాజా సాబ్. వాళ్ళు వచ్చేస్తున్నారు. చెక్ పెట్టినప్పుడు ఆగాలి కదా. చూడు, ఏనుగు చచ్చిపోయింది. ఈ ఏనుగు పేరేంటప్పాజీ? రమేష్ తల్వార్ సాబ్జీ. రాయ్, సిగ్నల్ ఇవ్వరా? భయపడకు బంగారం, సర్దార్ మీద నాకు నమ్మకం ఉంది. హాయ్ సార్, ఆర్ యు మిస్టర్ రమేష్ తల్వార్? ఎస్. యూఆర్ కమాండర్స్ ఆఫ్ రతన్పూర్. మిమ్మల్ని ఈ ఫారెస్ట్ నుంచి సేఫ్ గా తీసుకురమ్మని సర్దార్ మమ్మల్ని పంపించాడు. ప్లీజ్ గెట్ ఆన్. సర్దార్ ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నారు, గన్ సౌండ్స్ వినపడతాయి, మీరేం భయపడకండి. ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు సార్. ఏం చదువుతున్నారు? ఏమో వాళ్ళ నాన్నలకి తెలుసండి. అదేంటది? అంటే మాకు ట్రాన్స్ఫర్లు ఎక్కువ ఉంటాయి సార్, దానికి ఆన్సర్లు ఉండవు సార్. సర్దార్ ట్రైనింగ్ బాగా ఇస్తున్నట్టున్నాడే. రోజు నుంచి మా తల్వార్ గ్రూప్ ఆఫ్ హెరిటేజ్ హోటల్స్ లో మీ ప్యాలెస్ కూడా ఒకటి. ఈక్వల్ షేర్. సూపర్. స్వీట్ తీసుకోండి. శేఖర్ సింగ్, అతిథి మర్యాద. సారీ. థ్యాంక్ యూ. ప్లెజర్ టు మీట్ యు. ఏంటండి అలా చూస్తున్నారు? ఇన్నేళ్లకి మా యువరాణి నవ్వులో సంతోషం కనబడుతోంది.
మీనవులో కూడా. ఇట్స్ వెరీ నైస్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ దర్బార్లోనివే. అదిగో గన్ ఎక్కడ కనిపించట్లేదు అనుకున్నా, వచ్చేసాడు మనిషి అంత మెషిన్ గన్. నమస్తే సార్. నమస్తే. ప్రయాణాలు జరిగింది సార్. వండగా ఉంటే ఎండావానో కూడా కంట్రోల్లో ఉంటాయా? నువ్వు ఎలా ఉంటావో తెలియదు కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా బాగుంటారు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీరు రిటర్న్ జర్నీ ఎప్పుడు చెప్తే సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను. ఈ రాత్రి ఆయన మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు, మీరు కూడా రండి. పర్లేదు సార్, యూ గో అహెడ్. రైట్, రేపు కలుస్తాను సార్. మంచి, నమస్తే. ఓకే, మీరు పదండి. సర్దార్, నా వీక్నెస్ ని వాడుకున్నావు, నా రాజపుత్ ఇజ్జత్ తో ఆడుకున్నావు. లుక్ ఏంటి, వన్ టు వన్ అండ్ మ్యాన్ టు మ్యాన్. ఇంకా నువ్వు నేను తేలిపోవాలి. రేపు రతన్పూర్ నడిబొడ్డులో అంటే సెంటర్ లో నీకు నాకు బిగ్ డ్రా. సర్దార్ బయటికి రారా, దమ్ముంటే రారా, కమ్ అవుట్ రారా, తెలుసుకుందాం. పట్టుకోలేవు గానీ దమ్ముంటే గన్ పట్టుకొని షూట్ చేయరా. కమ్ ఆన్ షూట్. ఊపిరి తీసేయాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? 9:30 కమాండ్ సెంటర్ లో ఎంటర్ అవుతాడు, 9:52 సెలూన్ దగ్గర సైన్ చేస్తాడు, 9:56 చమేలి పరోటా సెంటర్ కి వస్తాడు. వాడు చాయ్ తాగే లోపే అట్నుంచి వాళ్ళు ఇట్నుంచి వీళ్ళు. వివిద్ భారతి విజయవాడ కేంద్రం, ఇప్పుడు జనరంజని కార్యక్రమం. చెప్పబోయేది చేయబోయేది సుద్దాల గబ్బర్ సింగ్. స్టార్ట్ చేద్దామా? వైష్ణవ జన తోనే కహియె పీడ పరాయి జాణె వైష్ణవ జన పరాయి జాణె రే. చూసారా కొత్తవాళ్ళ గారు, మా రత్నపూర్ కుర్రాలు చాలా ఫేమస్ అండి. కొన్ని రోజుల్లోనే కోట్ల వ్యాపారం. ఇది కుర్రాల వ్యాపారం కాదురా, రాజపుత్రుల పరిచయ వేదిక. దేశం నలుమూలలో ఉన్న రాజపుత్రులందరూ ఒక చోట కలుసుకుని సంబంధాలు కలుపుకోవడం కోసం మా పెద్దలు పెట్టిన ఆచారం. కలుసుకొని ఏం చేసుకుంటారు? ఒకప్పుడు సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటాం, ఇప్పుడు బాధిస్తున్న విషయాల గురించి చర్చించుకుంటాం. అయినా మా రాజుల మధ్య 190 విషయాలు ఉంటాయి, అవి నేను నీకు అవసరం, ముఖ్యంగా నీకు. నీకే గుర్రాలు గోలు కానీ ఈ గోలు ఎక్కువైపోయింది. నేను వెళ్తా సార్. అలాగే.
దర్శిజీ ఎలా ఉన్నారు? ఒక్కసారి మీ నిన్న చేతిని ముట్టుకోవచ్చు? నమస్తే మధుమతిజీ, మీరు మాట్లాడుతున్నారు. నమస్తే. వీరు రాజా మహేంద్ర సింగ్, వారి కుమారులు యువరాజ్ సింగ్. ఈ ప్లేస్ సేఫే కదా? వాడు ఎప్పట్లాగే కమాండ్ సెంటర్ కి వచ్చి రిజిస్టర్ లో సైన్ చేసి టీ తాగడానికి వస్తాడు. ఇది కాదుగా అక్కడే అసలు ట్విస్ట్. చెమేలి సిస్టర్స్ బదులు మనవలను చూసి షాక్ అయ్యే లోపే ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ కేంద్రం ఇప్పుడు జనరంజని కార్యక్రమం ఎన్కౌంటర్ చేసేయండి. ఇంకెప్పుడు ఇలా చేయొచ్చు సార్? సరే ఇక మీద ఎట్లా మంచిగా ఉండండి. అంతా బంగారమే, తీసుకోండి. ఇవన్నీ మాకు మీ మేనకోడలు అర్షిని మా వారికి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరున్నారు కదా. మీ నాన్నకి మీ పెద్దమ్మ ఉందిగా, మీ అమ్మెందుకు? రాజు ఒక్కడే ఉంటాడు, రాణులు ఎంతమంది ఉన్నా తప్పు లేదు. మీరేంటో మాకు తెలుసు. చెప్పుకోడానికే రాజు గారి చెల్లెలు. ఉంచుకున్న దానికి పుట్టిన పాపానికి కుక్క కేసినట్టు చిన్న ముక్క విసిరారు. ఈ పెళ్లి జరిగితే మీరు మాలో ఒకరవుతారు, అందరూ బాగుంటారు. మా వారు ఒప్పుకున్నట్టే. కానీ హరినారాయణ ఒప్పుకోకుండా సిగ్గు లేదు, పంటుకున్న విలువ బంధుత్వానికి లేదు. మీ హరినారాయణ మా అప్పాజీ గారితో సమానం. వెళ్ళి మాట్లాడు, వెనుక మా వాళ్ళుంటారు. గీతాదేవి నీ ఒంట్లో పారుతున్న రాజావారి రక్తానికి నేను బానిసని, వంశనాశనాన్ని కోరేవాడితో వియ్యమందమన్నప్పుడే నీ మర్యాద పోయింది. రాజుగారి కూతురు కొత్వాలతో తిరగటం మర్యాద అండి? రాజకుమారికి ఆ గబ్బర్ సింగ్ తో రేంజ్ లో ఎఫ్ఐఆర్ నడుస్తుందండి. ఏ జనరేషన్ కల్తీ అయినా కమ్యూనిటీ మొత్తం గబ్బు పట్టిపోతుంది కాబట్టి కుల పెద్దలందరూ కంగారు పడిపోయి ఈ పెద్ద మనిషిని పంపించారు. మాట్లాడండి. నీకు తెలియకుండా అనేదంతా జరుగుతుందా? హరినారాయణ కులానికి తలవంపులు తీస్తే ఊరుకో. ఏం పర్వాలేదండి, ఏ పాపానైనా భరించడానికి మన పాపాల భైరవుడు ఉన్నాడు. భైరవ్ గారండి, రాజకుమారిని పెళ్లి చేసుకుని ఇంకొక మాట మాట్లాడితే ఎంత మందిని చంపుతారండి? ఊరందరికీ తెలుసండి. లపతివి కదా, పెంచిన పిల్ల ప్యాలెస్ లో ఉందో వాడి వల్లో ఉందో తెలుసుకోవాలి కదా. కోటలో అందరికీ తెలుసండి, సాబ్జీకి తప్ప. ఏవండి మేమిద్దరం ఇష్టపడ్డాం, ఈ విషయం మీకు ఎలా చెప్పాలా అని. ఇక మాట్లాడింది చాలు. నాకు మీ ఇష్టం కన్నా రాజావారి ప్రతిష్ట ముఖ్యం. ఈ సంస్థానం నాశనం అవుతుంటే చూస్తూ కూర్చోలేను. మీకోసం చావడం కూడా ఓ బాధ్యతగా బతుకుతున్నవాణ్ణి. నీకెలాంటి భర్త కావాలో నాకు తెలీదా? వీడెవడు? ఆఫ్టర్ ఆల్ మనకు సేవలు చేసే సిపాయి. ఎక్కడ పుట్టాడో తెలియదు, గాలికి పుట్టి గాలికి పెరిగాడు. కులమే లేని రక్తము కులం తక్కువ రక్తం. వెళ్ళండి. హరినారాయణ, జాతి అహంకారంతో కులాలను కించపరిస్తే తలదీసి మొలేస్తా. కాపు కాసినప్పుడు కుర్తు అనుకున్నావు, అవసరాలు తిరిగిపోయి గుర్తొచ్చిందా?
తనను ప్రేమించినప్పుడు ఈ సంస్థానానికి తన వారసురాలని నిజంగా నాకు తెలియదు. తెలిసాక తన నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ ఏంటో కుదరలేదు. నా డ్యూటీకి ఎవరైనా ఎదురొస్తేనే ఊరుకోను. అలాంటిది నా ప్రేమకి ఎదురొస్తే ఎంతమంది అడ్డొచ్చినా సరే తన్నుకుంటూ తీసుకెళ్ళగలను. రాజనీతి కదా, అసలు ఎక్కడి నుంచి వచ్చావురా అనుభవం? నువ్వెంత, నీ స్థాయి ఎంత? నేను ఇష్టపడ్డ అమ్మాయి కావాలా నీకో? నిన్ను చంపడం నాకు టీ కప్లో షుగర్ కలిపినంత ఈజీ. లేదన్నో, నువ్వు చంపుతానన్న ప్రతిసారి ఎందుకు నిన్ను ఆపుతున్నానో తెలుసా? వీడు అందరిలాంటి మనిషి కాదు. ఈ జనం నుంచి పుట్టిన ఐడియాలజీ. వీడిని ఒకేసారి చంపలేము. ఓడించి ఓడించి కుంగతీసి చంపాలి. నీ ఓటమి మొదలైంది సర్దార్. ఈ క్షణం నుంచి 72 గంటలు, ఓన్లీ 72 అవర్స్. ఎక్కడ నేను వెనక్కి తిరిగానో అక్కడే నిన్ను అడుక్కి తొక్కకపోతే నా పేరు భైరవే కాదురా. భైరవ్ సింగ్, అర్షి నాదే, రతన్ పూర్ నాదే. నీ నీడ తాకినా సరే నిలబెట్టి పాత్రేస్తా. Let's watch. ఇంత డబ్బు బంగారం మీకు ఎలా వచ్చింది? ఈ ఏసీ వాళ్ళు మా ఇంటి మీద రైడ్ చేస్తే భయం వేసి నిజం చెప్పేసి. భయపడి చెప్పావా? చెప్పడానికి ఏముందిరా? మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయానండి. ఫస్ట్ సార్ ని ఊళ్ళో తీసుకొచ్చింది నేనేనండి. అలా మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందండి. సార్ ఫారెస్ట్ లో ఎర్రచందనం దొంగల దగ్గర, లైసెన్స్ లేని లారీ ఓనర్ల దగ్గర లంచాలు తీసుకునేవారండి. ఒకసారి ఈ తరుణ్ నన్నే వసూలు చేయమని ఇంట్లో పెట్టమనేవారండి. కంట్రోల్ సార్. భైరవ్ సాబ్ ని వాళ్ళని చంపేమన్నాడు. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దీర్పూర్ గ్రామంలో ఈ రోజు కొన్ని హత్యలు జరిగాయి. వీళ్ళు చూస్తుంటే ఇక్కడ పనిచేసే కార్మికులని చుట్టుపక్కల జనాలు చెప్తున్నారు. ఈ హత్యల మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరో ఏదో చేసి నా మీద పెడితే నేనేం చెప్పగలను? ₹1000 దొరికాయని రాసుకో. నేనేం చెప్తే అదే ఎఫ్ఐఆర్. చట్టం నా చుట్టమంటూ సర్కారు సొమ్ముతోనే సరదాలు తీర్చుకుంటున్న ఈ సర్దార్ పేరుకు తగ్గట్టే అతను ఒక గబ్బర్ సింగ్, కానీ ప్రొఫెషన్ మాత్రం పోలీస్ ఆఫీసర్. అతని జూరిస్డిక్షన్ లో లా అండ్ ఆర్డర్ ఉండదు. లంచం మంచం కాదంటే భూమి మీద ఉంచం. ఇది సర్దార్ సిద్ధాంతం. రోజు మా ఇంటికి వచ్చేవాడండి. మా ఆయన బెదిరించి బయటికి పంపేవాడు. నేను అలాంటి దాన్ని కాదని బ్రతిమాలుకున్నానండి.
ఏవేవో కేసులు పెడతారని భయపెట్టి నన్ను వాడుకునేవాడండి. నిజ నిర్ధారణ కోసం కోర్టు త్రిసభ్య కమిటీని వేసింది. దేశమంతా మీ జ్యూరిస్డిక్షన్ అనుకుంటున్నారా? కమిటీ విచారణ పూర్తయింది. తీర్పు రేపటికి వాయిదా పడింది. డెబ్బై రెండు గంటల్లో నలభై ఎనిమిది గంటలు పోతే అంతరా, ఓన్లీ 24 అవర్స్. ఆరోపణలతో పాటు ఆధారాలు కూడా బలంగా ఉన్నందువలన నిన్ను విధుల నుంచి ఇండిఫినిట్ గా తొలగించమని, నీకు జ్యుడిషియల్ కస్టడీ విధించమని ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తున్నాం. ఇప్పటి వరకు నువ్వు అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛందంగా సరెండర్ అవడానికి నీకు సోమవారం వరకు టైం ఇస్తున్నాం. సూర్యుడు అస్తమిస్తున్నట్టు కనిపిస్తున్నాడు, కానీ నిజమేంటంటే మనం చీకట్లోకి వెళ్తున్నాం. ఆయన ఎప్పుడూ అలాగే ఉంటాడు. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అది మిమ్మల్ని అడగాలి. నాకింకెవరున్నారు? నా సర్దార్ తప్పు చేశాడా? సాయం చేశాడు, ప్రేమించాడు, రెండు తప్పులు. మన వాళ్ళు కాకపోయినా సాయం తీసుకోవచ్చు, ప్రేమను తీసుకోకూడదా? ఎక్కడికి? సర్దార్ కోసం రేపో మాపో జైల్లో చెప్పకూడదు తినబోతున్నాడు. క్యారేజ్ తీసుకెళ్తూ కానీ మనం కూర్చుని సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తల్వార్, మీ రాచరికపు ముసుగులకి లొసుగులకి వంద నమస్కారాలు. ఈ గీతాదేవి గారికి కూడా మీ ప్రాపర్టీలో షేర్ ఉందట కదా, మరి ఆవిడ సంతకం లేకుండా ఎలా చెల్తుంది అనుకున్నారు? ఏంటి మీరు అది? చూడండి, ఇది కోర్టు నోటీస్, ఇది బ్యాంక్ నోటీస్, ఇవన్నీ షేర్ హోల్డర్స్ నా మీద పెట్టిన పిటిషన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ కోర్టుకు వెళ్ళారు, కోర్టు స్టే ఇచ్చింది. మీకు మీకు మచ్చలుంటే మీరు మీరు తుడుచుకోండి, మధ్యలో నాకంట కడతారేంటి? ఇచ్చిన డబ్బు మీరు ట్రస్ట్లకే వాడారో అప్పులకే వాడారో నాకు అనవసరం. సింగిల్ ఎన్పీతో సహా నాకు క్యాష్ బ్యాక్ చేయకపోతే నేను కోర్టుకు వెళ్తాను. ఈ గొడవ కోర్టుకే కాదు, కులం పెద్ద వరకు వెళ్ళింది. అది ఇప్పుడు నా దాకా వచ్చింది, ఇక్కడి వరకు తెచ్చింది. ఏం చేద్దాం? సడన్ గా మా గీతాదేవి గారికి కోర్టు ఎందుకు గుర్తుకొచ్చిందో నాకు తెలుసురా. దళపతిగా నేను తీసిన ప్రాణాల సంఖ్యంత లేదు నీ వయస్సు. బయటికి నడు. దళపతివా? ఎంతమంది ఉన్నారు నీ దళంలో? వీళ్ళిద్దరేనా? ఇద్దరు. దళపతికి మోకాళ్ళలో పట్టుదప్పినట్టుంది. అర్షికున్న పెద్ద దిక్కువ కదా, నిన్నేం చెయ్యను. కూర్చో. నీ భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పనా? వీళ్లలాగే ఈ ఇంట్లో అందరూ పోతారు, ఒకరి తర్వాత ఒకరు. సర్దార్ జైల్లో ఉంటాడు, ప్యాలెస్ కోర్టులో ఉంటుంది. ఒంటరి దానివైపోతాం. పైగా ఆడదానివి, బయట ప్రపంచం తెలియని దానివి. రోడ్డు మీద ఉండాలి. చచ్చిపోదామంటే పోయిన మీ నాన్నగారికి అవమానం. జాతి కాని వాడితో తిరిగి చెడిపోయింది.
తలెత్తుకోలేక చచ్చిపోయిందంటారు. నీకు బెటర్ ఆప్షన్ దొరికింది. నన్ను చేసుకో గాయత్రి. తాంబూలాలు నా భార్య చేత్తోనే ఇప్పిస్తా. నువ్వు ఒప్పుకుంటే ఇద్దరం సుఖపడదాం, కాదంటే నేనొక్కడినే సుఖపడతా. తర్వాత నీ ఇష్టం. తాంబూలాలు తీసుకో. తీసుకో. कोतवाल साहब, एक्स कोतवाल साहब, लड्डू खाओ. हमारे भैरव साहब की दूसरी शादी है, वही महारानी अर्शी से. लड्डू खाओ. चलो रे. रेपु तेल्लवारु जामुने अर्शी पेल्ली. तेलुसु विन्नानु. अंता ना वल्ले. आ वंशं कोसमे नेनु बतुकुतुन्नप्पुडु ना माटे विनालन्न मूर्खत्वं. తను ప్రేమించిన బంధాన్ని ఒప్పుకోలేకపోయాను. ఇప్పుడు అమ్మా నాన్నల్ని చంపిన వాడితో, మనుషుల కన్నీళ్లు తాగి బతికే ఒక రాక్షసుడితో రెండో భార్యగా బతకడానికి సిద్ధపడుతుంటే చాతకాని వాళ్ళన్నీ ముందు నిలబడ్డాను. ఓడిపోయాను సర్దా. మాకింత అండగా ఉన్న నిన్ను అహంకారంతో నానా మాటలు అని బాధ పెట్టాను. ఎప్పుడు చెప్తున్నాను, రాజు కులం నుంచి పుట్టాడు, జనం నుంచి పుడతా, శాసించేవాడు కాదు, రక్షించేవాడే రాజు. రాజుని కాపాడు సర్దార్. నా తల నీ పాదాల దగ్గర పెట్టు. పెద్దరికి ఎవరి దగ్గర తల ఉంచుకోదు. మీరు మీలాగే ఉండండి ప్లీజ్. అర్షినే కాదు, ఆ భైరవ్ సింగ్ సంగతి కూడా నాకు వదిలేండి. ఇంకా ఇక్కడ ఎందుకు మనం వెళ్దాం పదా. రా, రమ్మంటుంటే దిక్కులు చూస్తావేంట్రా. నా ఉద్యోగం నాకు కావాలి. ఏంటి ఉద్యోగం? పురుష లక్షణం అన్నారు కదా, ఆ లక్షణం లేకనే బతకలేదు. ఈ సిచువేషన్ లో నీకు బెయిల్ రావడమే కష్టం. ఉద్యోగం ఇప్పించమంటున్నావు నన్ను. నేను ఏడాది కాలు పెట్టుకోవాలి. ఆ కర్మ మీకు ఎందుకు లేండి. అంటే భైరవ్ సింగ్ తో 5 మినిట్స్ మీటింగ్ అరేంజ్ చేయండి. అరేంజ్ చేస్తే ఏం చేస్తావు? క్షమించమని వేడుకుంటాను. నా ఉద్యోగం నాకు ఇప్పించుకొని అడుగుతాను. పడు వినకపోతే గడ్డం పట్టుకుంటాను బాబాయ్. తిడితే పడతాను. కొడితే తట్టుకుంటాను. కొడిస్తే కుట్లేంచుకుంటాను బాబాయ్. దయచేసి 5 మినిట్స్ మీటింగ్ అరేంజ్ చేయండి ప్లీజ్. ఏంటి ఇవన్నీ నువ్వు చేస్తావా? అవును బాబాయ్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి. అబ్బా బాగా నేర్చేవరా మాటలు. అదిగో చూడు, ఆ రైల్వే గేట్ దాటితే ఎప్పుడే శాతం అని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. నువ్వేమో తిన్నగా యముడి దగ్గరికే తీసుకెళ్ళమంటున్నావు. నీకేమైనా పిచ్చా తిక్క? నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి లెక్కుంది, నమ్మండి. విని నువ్వు నమ్ముతున్నావా? పెళ్లికి పొట్టేల్ని కొయ్యాలి కదా, మామూలుగా కోస్తే మజా ఏముంటుంది? కాసేపు వేట పందాలాడదాం. రే ఆగండ్రా, రా నడు. వస్తాయా సార్? మా వాణ్ణి ఒక్కసారికి. వాణ్ణి చెప్పమనండి. అయ్యా, దేవుడి చేతులు ఆయుధాలు చూసి అపార్థం చేసుకున్నాను. వయసు వచ్చిన ఎదగని చిన్నపిల్లడు అనుకోండి, ఏదో తెలియని ఆవేశంలో రాజావారిని మిమ్మల్ని అనుకూడని మాటలన్నీ అనేశాను. ఇది
ఇది పెళ్లి సమయం. దయచేసి మనస్ఫూర్తిగా పెద్ద మనసు చేసుకుని క్షమించేయండి. నా చొక్కా మీద చుక్కలు, టోపీ మీద నాలుగు సింహాలు ఇప్పిస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. సారీ, నీ ఫేస్ కి సూట్ అవ్వడం లేదురా. ఎక్కడో సింక్ కొడుతోంది. నా ఫేస్ ఎలాంటి సార్? ఎంత సిన్సియర్ గా చెప్పినా నమ్మరు సార్. మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్, క్షమించాలి సార్. నువ్వు డాన్స్ కూడా చేస్తావా? లేదు సార్, సరదాగా ఏదో చేయాలి. అబద్ధం ఆడుకో. స్కూల్లో వేసావంట, రోడ్డు మీద వేసావంట, ఇక్కడ కూడా వేయి. అయ్యా వద్దయ్యా, ఈ డ్రెస్ ఏది ఇప్పించేస్తా. కంగారుగా పెట్టుకోవడం వల్ల సంగీత్ కూడా సరిగ్గా లేదు. ఉంటే షారుఖ్ ఖాన్ నే పిలిపించేవాడిని. అయ్యో షారుఖ్ ఖాన్? వద్దు సార్, నా వల్ల కాదు సార్. ఓ పని చేయి, నువ్వు మా వాళ్లతో డాన్స్ పోటీలో గెలు, ఈలోపు ఆలోచిస్తా. నమస్తే. చీరా, సిచ్యువేషన్ వాడుకోవడం నీకు అలవాటే కదా. అలాగే మహారాజ్, అలాగే. హుకుం. బాగా చేశావు హుకుం. నువ్వు వేసిన చిన్న మూమెంట్ కే ఆడిటోరియం అదిరిపోయింది. రాజేశ్వర్ నన్ను క్షమించేసినట్టేగా. ఇంకా ఏదో కావాలనిపిస్తోందిరా. నువ్వు చేసిన తప్పు సారీతో సరిపోయేది కాదు సర్దా. నేను గెలిచే బరిలో నన్ను ఓడించావు. లైఫ్ లో ఫస్ట్ టైం నాతో వెనకడుగు వేయించావు. నా ఈగో హర్ట్ అయింది. నేను కావాలనుకున్న అమ్మాయి మనసులోకి వచ్చావు. నా ఇష్టం హర్ట్ అయింది. ఎలా ఎక్స్క్యూజ్ చేస్తాననుకున్నావు? గాయత్రి, సర్దార్ వచ్చి నా ముందు మోకరిల్లి కాళ్ళు పట్టుకుని, రాజా భైరవ్ సింగ్ సాబ్ తప్పైపోయింది, నా బతుకు నన్ను బతకనివ్వండి అంటూ నీ నుదురు నా పాదాలకి తాకించు, అప్పుడు చెప్తా. ఏ మహర్షి, సరిపోదిగా? ఏ నాన్న, శివుడు దాకా వెళ్ళాలంటే ముందు నంది పాదాలు పట్టుకోవాలి. ఊర కుక్కలం కదా, మాకు విశ్వాసం ఉంటది, కానీ మీ మీద కాదు. మాకు ప్రాణభిక్ష పెట్టిన సర్దార్ మీద. నేను కాళ్ళకి దండం పెట్టడంటే కాల్చి పారేడు, అర్థమైందా? ఇంకెవరి కాళ్ళకి దండం పెట్టను, ఇంకెవరి కాళ్ళకి దండం పెట్టను. పప్పాజీ, నీ కాళ్ళకి దండం పెట్టనా? వద్దా, నాకు ఎందుకు మిమ్మల్ని చూసి చాలా రెస్పెక్ట్ వస్తుంది పప్పాజీ, ప్లీజ్. అబ్బా కాదనుకో. రే, సింహం ఎప్పుడన్నా తల వంచడం, కాళ్ళకి దండం పెట్టడం ఇలాంటి ఎప్పుడన్నా చూసారా? మరి సర్దార్ దండం పెడతాను ఎందుకు అనుకున్నారా? ఎలా అనుకున్నారు దండం పెడతానని? హర్షిక్, ఏ పప్పాజీ, వాకింగ్ వెళ్దాము? ఏంటో ఓకే, వాకింగ్ రాకపోతే షూటింగ్. ఆ రోజు పెళ్లి కొప్పుకుంది నా ప్రేమ మీద నమ్మకంతో, సర్దార్ మీద ధైర్యంతో. ఫౌజియో చల్ల పప్పాజీ, Oh, 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 oh
చెప్పండి సార్, అటు జామ్ అయిపోయింది, మీరు ఇందులో వెళ్ళిపోండి. ఎక్కండి సార్, ఎక్కండి సార్, మీరు ఎక్కడ సార్, ఎక్కండి. అప్పాజీ దొరికావరా సర్దా. ఇప్పుడు సర్దార్ కాదు రాజా, సర్దార్ గబ్బర్ సింగ్. రాజో మా రాజో పోతు రాజు, నువ్వు వసనకే సంపంగి పువ్వా. నువ్వు కొడుకురా.